2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయానికి యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అహర్నిశల్లో కృషి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మొదటిసారిగా స్వగ్రామమైన మైపాడికి విచ్చేసిన కళ్యాణ్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, బాణసంచా కాల్చి భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తను ఆదుకుంటానని, ప్రతి ఒక్కరికి ఎల్లవేళలు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. వేమిరెడ్డి దంపతుల సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైపాడు శివాలయం చైర్మన్ సురేంద్ర, పామంజి నరసింహులు, పల్లికొండ శ్రీనివాసులు, అమ్మ హేచరి సదనేత దుగ్గా శంకర్రెడ్డి, బీజేపీ నాయకుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, భరత్ శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.